హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పారుస్ ప్యాషన్ అండి. ఈరోజు మనము పాలక్ ఎగ్ కర్రీ తయారు చేసుకోబోతున్నామంట. చాలా బాగుంటుందండి ఇది టేస్టీగా. ఎప్పుడు పాలక్ పన్నీరే తింటూ ఉంటాం కదా, సో ఒకసారి ఎగ్తో ట్రై చేయండి. పిల్లలకు, పెద్దలకు, ముసలి వాళ్ళకు చాలా ఈజీగా తినటానికి, అలాగే పౌష్టికంగా, హెల్త్ విషయంగా కూడా చాలా మంచిది. ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో. సో ఈజీ ప్రాసెస్లో మనము పాలక్ ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఈరోజు చాలా హెల్దీగా కూడా ఉంటుందండి, అలాగే తిన్నప్పుడు కూడా చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో చేసుకునే విధానంగా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇది. సో నేను ముందుగా అయితే ఇలా 3 కట్టలను పాలకూర తీసుకున్నాను. వీటిని నీట్గా అంతా తీసేసి పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నేను 4 గుడ్లను ఉడికించి పెట్టుకుంటున్నాను అన్నమాట. 4 ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకుంటున్నాను. ఇవి ఉడికిన తర్వాత పాలకూరను నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసి వాటర్లో కొద్దిగా సాల్ట్, షుగరు యాడ్ చేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకోవడం వల్ల కలర్ అనేది పోదు. సో ఇలా ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉడికిపోతే సరిపోతుందండి. ఆ వాటర్ కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు మనము. దాంతో కూడా సూప్ తయారు చేసుకోవచ్చు. అది కూడా నెక్స్ట్ వీడియోలో ఐ విల్ అప్లోడ్. సో దీన్ని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా పేస్ట్లాగా, ఇలా పేస్ట్లాగా పాలకూరను తయారు చేసి పెట్టుకోవాలి. అలాగే మనము 4 ఎగ్స్ను ఉడికించి పెట్టుకున్నాం కదా, ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్, పసుపు, కొంచెం కారం వేసుకొని బాగా వేయించుకోవాలి. కారం వద్దనుకుంటే కూడా సాల్ట్, ఇది పసుపు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లోనే ఇప్పుడు మనము ఈ కర్రీనంతా చేసుకోబోతున్నాము. సో ఇప్పుడు మనకు ఆయిల్ అనేది వేడెక్కిపోయింది కదా ఆల్మోస్ట్. కరివేపాకు, జీలకర్ర, అలాగే క్రష్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ను యాడ్ చేసుకొని వీటిని మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం పేస్ట్ను కూడా యాడ్ చేశాను. సో తర్వాత టమాటా ఒకటి తీసుకొని క్రష్ చేసి పెట్టి అది కూడా యాడ్ చేశాను అన్నమాట. నెక్స్ట్ పసుపు, ధనియాల పొడి, సాల్ట్ యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మెత్తబడిపోతాయన్నమాట. తర్వాత తగినంత కారం యాడ్ చేసుకోవాలి. గరం మసాలా పౌడర్ అన్నమాట, ఎగ్ మసాలా పౌడరు. అది ఎలా చేసుకోవాలో కూడా నేను తప్పకుండా షేర్ చేస్తాను. సో ఇది వీటన్నింటిని ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పాలకూర ఉంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ని యాడ్ చేసి బాగా ఉడికించాలన్నమాట ఆ పాలకూర మిశ్రమంలో. అదంతా పట్టుకుంటుంది. మనము ఎగ్కు ఘాట్లు పెట్టాం కదా, సో పాలకూర అనేది పట్టుకుంటుంది. మనకిప్పుడు 10 మినిట్స్లోనే పాలక్ ఎగ్ కర్రీ అనేది తయారైపోయింది. హెల్దీగా ఉంటుందండి, చాలా మంచిది. చపాతీలో, రైస్లో, రోటీలో బాగా అంటే బాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో. సో మా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. నేను కొద్దిగా గార్నిషింగ్ కోసం పాల మీద మీగడను అలా పెట్టానన్నమాట. కర్రీ చేసేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.